ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గాల్లో ఒకటి కందుకూరు ఈ నియోజకవర్గం పేరు వినగానే గుర్తొచ్చేది రెండు కుటుంబాలే దశాబ్దాల పాటు ఇక్కడ పార్టీలు కాకుండా రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోరు సాగుతుంది దివి మానుగుంట కుటుంబ సభ్యులే అత్యధికంగా గెలిచిన సందర్భాలు కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పోతుల రామారావు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి మానుగుంట మహీధర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు కానీ ఈసారి ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అటు వైసీపీ ఇటు టీడీపీ నుంచి భారీ సంఖ్యలో టిక్కెట్ని ఆశిస్తున్నారు మరి టిక్కెట్ ఎవరికి దక్కించుకునే అవకాశం ఉంది ఎవరు బరిలో నిలిస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ రిపోర్ట్ చూసే ముందు ఓసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం ఆ ఎన్నికల్లో మానుగుంట మహీధర్ రెడ్డి వర్సెస్ పోతుల రామారావు వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీకి యాభై రెండు శాతం తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు శాతం జనసేనకు ఒక శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే కందుకూరులో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల రామారావు రెండు వేల పదహారులో తెలుగుదేశం పార్టీలో చేరారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి మానుగుంట మహీధర్ రెడ్డి ఏకంగా యాభై రెండు శాతం ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు పోతుల రామారావుపై ఉన్న వ్యతిరేకత ఆయనకి కలిసొచ్చింది ఈ ఎన్నికల్లో పోతుల రామారావు కేవలం నలభై నాలుగు శాతం ఓటు షేర్ మాత్రమే సాధించగలిగారు జనసేన నుంచి బరిలోకి దిగిన పులి మల్లికార్జునరావు ఒక శాతం ఓటు షేర్ సాధించారు అయితే ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ ఆశావాహుల సంఖ్య పెరిగింది టీడీపీ నుంచి పోతుల రామారావు ఇంటూరు నాగేశ్వరరావు ఇంటూరు రాజేషు జనార్దన్ నలినీదేవి టిక్కెట్ ఆశిస్తుండగా వైసీపీ నుంచి మహీధర్ రెడ్డి రామారావు బుర్రా మధుసూదన్ యాదవ్ తూమాటి మాధవరావు టిక్కెట్ ఆశిస్తున్నారు అయితే ఎవరికి టిక్కెట్ కేటాయిస్తే నియోజకవర్గంలో పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఎన్నికల సర్వే చేసింది ఇప్పుడు ఆ వివరాలను పరిశీలిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు మానుగుంట మహీధర్ రెడ్డి మరి మానుగుంట మహీధర్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే ప్రధానంగా సుదీర్ఘమైనటువంటి తన యొక్క రాజకీయ అనుభవమే ప్రధానంగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది మరోవైపు టిక్కెట్ ఎవరికి దక్కినా కలిసి పనిచేస్తారని ఆయన ఒక ప్రకటన చేశారు ఇది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతుండడం కూడా ఆయనకి స్థానికంగా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు మానుగుంట హయాంలో అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది అనే అభిప్రాయం కూడా సర్వత్రా వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఇంటూరి నాగేశ్వరరావు ఇంటూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి ఒకసారి కనుక పరిశీలిస్తే స్థానిక నేతగా మంచి గుర్తింపు ఉంది ప్రజల దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనే ఒక అభిప్రాయం ఈయన పట్ల వ్యక్తమవుతుంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిగా ఒక పేరైతే ఈయన స్థానికంగా సంపాదించుకున్నారు మరోవైపు పార్టీ పరంగా అంటే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అనే సదాభిప్రాయం కూడా ఈయన పట్ల వ్యక్తమవుతుంది కార్యకర్తలకి ఆర్థికంగా సాయం చేయడం కూడా ఈయనకి కలిసి వచ్చే మరో అంశం పార్టీ నియోజకవర్గంలో బలోపేతం చేస్తూ వస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి నాగేశ్వరరావుకి ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు మరి ఇంటూరి నాగేశ్వరరావుకి మైనస్ పాయింట్స్ ఏమిటి ఒకసారి పరిశీలిస్తే కందుకూరులో టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉండడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు మరోవైపు సొంత బంధువు ఇంటూరి రాజేష్ సపోర్ట్ చేయకపోవడం కూడా ఈకి మరో నెగిటివ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది సొంత వర్గం నుంచి సహకారం అందడంపై సర్వత్రా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో కందుకూరు బరులో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా మానుగుంట మహీధర్ రెడ్డి వర్సెస్ ఇంటూరి నాగేశ్వరరావు వీళ్ళిద్దరు గనుక పోటీ చేస్తే ఇప్పటికిప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగితే వైసీపీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే కందుకూరు గడ్డపై మానుగుంట వర్సెస్ ఇంటూరి బరిలోకి దిగితే వైసీపీ గెలిచే అవకాశాలు నలభై ఆరు శాతం ఉంటే టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గెలిచే అవకాశాలు నలభై తొమ్మిది శాతం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది ఇక ఇతరులకు కేవలం ఐదు శాతం మాత్రమే అవకాశం కనిపిస్తుంది మారుగుంట హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు ఎమ్మెల్యేపై ఉన్న పాజిటివ్ రెప్యుటేషన్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు అనుకూలంగా ఉంటే టీడీపీ సంప్రదాయ ఓట్లన్నీ ఆ పార్టీకే పడడంతో పాటు నాగేశ్వరరావు స్థానికుడు అన్న అంశం ఆయనకి కలిసి రానుంది గత కొన్ని రోజులుగా నాగేశ్వరరావు గ్రౌండ్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు దీనికి తోడు టీడీపీ జనసేన పొత్తు కారణంగా నియోజకవర్గంలో ఉన్న పదిహేను శాతానికి పైగా కాపు సామాజిక వర్గ ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంది అంతేకాకుండా దివి కుటుంబం రాజకీయ బలం కూడా టీడీపీకి మద్దతు పలికే ఉండడంతో గెలుపు ఇంటూరునే వరించనుంది